ఈనాటి పండగ సాయన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు ఈట వేదనన్న గారికి, అదేవిధంగా పెద్దలు బండ ప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ముదురాజు బంధువుల యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు చాలా సవివరంగా మీకు మాట్లాడడం జరిగింది. వాటితో మనం ఏకీభవిస్తూ ఒక విషయాన్ని మనం దృష్టికో తెలుసుకున్నాను. అది వాస్తవ రూపం కూడా దేవాలయం. చాలా వరకు మనము చచ్చుడో బతుకుడో ఇవన్నీ మనకు మాటలు వద్దు, కానీ చెప్పిన పని చేస్తామనేది మాత్రం శబ్దం చేయవలసిన అవసరం ఉందని మీ అందరితో మనం చేస్తాం. ఎందుకంటే నరం లేని నార్కే మస్తు మాట్లాడతాము. ఈడ మనం కూర్చున్నాం, పక్కన మనం వాణి కొడుతురంటే వాడు కొట్టిండా కొట్టడా మనం చూడం, పోయి వాడిని దిబ్బడి దెబ్బడి కొడతాం. దాని పరివాసం ఏమవుతుందంటే మనం ఇక్కడ మస్తు చెప్తాం, అక్కడ జరిగే విషయాలను మళ్ళీ మనం చెప్పి తెచ్చుకోలేము. మంచి పద్ధతి కూడా కాదు. కాకపోతే మంది నానుడు ఎందుకయ్యా మనం చక్కగలేక. మనం చక్కగా ఉంటే 119 సీట్లు లెక్క పెట్టుకుని మీరు నిలబడి ఉంది గుంజు గుంజుకు వచ్చినా కానీ రారు. నదిదాయన నిలబడమంటే దూరం మురుకుతారు, వేరే గురించి వస్తారు. మరి బాబాల గురించి, పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, మస్తు డబ్బు ఉంది. ఆ ద్వారా నేను అడుగు, 20 సంవత్సరాల నుంచి గుంజులాడుతున్నా, వస్తున్నారా? ఎవరు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా లేడు మన ముదరాళ్ళంతా పట్టుకు లేడా? నేను గెలిపిస్తానని చెప్పిన, ఎందుకంటే బాబాన ముంగట్టే చెప్తాను, సాటికి చెప్ప అవసరం లేదా? మిత్రులారా, కొన్ని విషయాలు మనం బాగా గమనించాలి. మనం చెప్పే పనే చేయాలి, చేసే పనే చెప్పాలి. ఇక మస్తు చెప్పవచ్చు మనం. ఇప్పుడు పొంగల్ పొంగల్గా, ఇప్పుడు పండుగ సాయన్న ఉన్నాడు. పండుగ సాయన్న 10 మందిని తీసుకొని కొట్లాడలే, ఇక్కడ కొట్లాడేటా చెప్పండి, మాకైతే తెలియదు. మరి ఆయన ఒంటరి పోరు, మీదల గురించి కొట్లాడాడు, మీదల గురించి ఫైట్ చేశాడు, ముదురాజు బిడ్డ, దాని గురించి మనం అందరం ఏడియాలని నిలబడ్డాం. మన లాంటి చెప్పుకునే వ్యక్తి చాలామంది ఉన్నారు. అదేవిధంగా కృష్ణస్వామి గారు కానీ, అప్పుడు కష్టపడ్డ నరసింహనాయుడు గారు కానీ, లక్ష్మీనారాయణ గారు కానీ, చాలామంది పెద్దలు మాత్రం ఉన్నారు. లేరంటలే మేము, వాళ్ళ పంతకు వాళ్ళు పనిచేసారు. మీరు మిత్రులారా, రెండు విషయాలు గమనించాలి. మిమ్మల్ని ఎక్కువ విసిగించా, చాలా కాలుష్యమైంది, లేటుగా కూడా వచ్చినాయి. మీరు బాగా గమనించాలి, మంచి జరగడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇలా ఈట రాజేంద్రనాథ్ గారు వాస్తవం అనుభవంలో సబ్జెక్టులో అన్ని విధాల దిట్టైనటువంటి వ్యక్తి. ఆయన ప్లాన్ చేస్తే నడుచుకోవడానికి అందరం కూడా సిద్ధం ఉన్నటువంటి మాట ఒకటి. కాకపోతే తెగింపు మాత్రం రావాలి. ఎప్పటిదాకా అయితే నీకు తెగింపు రాదో ఇవన్నీ మనం మాట్లాడు వేస్తు. మనిషి తెగించినప్పుడు సంప్రదాయం జగన్ మాత్రం మళ్ళా నాకు నువ్వు అనద్దు కూడా. మనం చేసేదే చెప్తాం. నేనేమంటున్నానంటే వాస్తవ రూపానికి రావాలి. అయ్యా, బీసీల యొక్క పరిస్థితి, ముదురాళ్ళ యొక్క పరిస్థితి, ఆనాడు పెద్దలు, ఆ రాజు పాలించినటువంటి పాలకులు 1964
ముద్రాజులో ఉంచి ఫిషర్మెన్స్ అని ఏదో జీవో ఇచ్చిండో అన్ని కులాలకు ఏదో ఒక అండ ఉంది, ఏదో ఒక వృత్తి ఉంది. ఈ తెనుగోళ్లకు ఏ వృత్తి లేదు. ఈ ముత్తరాశి ముదరాజు తెనుగోళ్ళు ముదరాజులు వీళ్ళకి లేదు కనుక వీళ్ళకు ఫిషరీస్ రైట్స్ ఇచ్చుకుంటూ జీవో ఇవ్వడం జరిగింది. జీవో ఎంఎన్ నంబర్ 98 26 జనవరి 1964. మిత్రులారా, దాని తర్వాత ఇప్పటి వరకు వేలాది సొసైటీలు చేసుకుంటూ దాని మీదనే జీవనం వెళ్ళబుతున్నారు ఇప్పుడు కూడా. కానీ 6 సంవత్సరాల తర్వాత ఏదే కుల వృత్తుల మీద వర్గీకరణ జరిగిందో పెత్తందారి వ్యవస్థలో జరిగినటువంటి ఇష్యూ ఇది. బీసీలను విడదీయాలన్న పెద్ద కుట్రతోని కుల వృత్తుల మీద ఏబీసీడీ కేటగిరీలు ఫిక్స్ చేసినటువంటి మాట మనం మరవద్దు. పెద్దలకు చాలామందికి తెలుసు, నాకంటే కూడా ఎక్కువ తెలుసు. మిత్రులారా, ఆ రోజు ఎప్పుడైతే మనల్ని ఏ గ్రూప్లో పెట్టే వాళ్ళు డి గ్రూప్లో పెట్టిందో ఆ రోజు మన వాళ్ళు పెద్ద మనుషులు మంచి స్థాయిలోనే ఉన్నారు. వాళ్ళు అనుకుంటే ఒక క్షణంలో పోతుంది. మొక్క ఉన్నప్పుడు ఎవరన్నా 2 ఏళ్లతో బీకేయచ్చు, మానైనంగానే గుడ్డలతో నరకవలసిన అవసరం వస్తుంది. ఆనాడు మన వాళ్ళు ఎందుకో ఏం సంగతి ఆలోచన చేయలే. సరే, ఏదైతే ఏమి వాళ్ళ వాళ్ళ పంటలో పెట్ట అప్పుడు ఉన్నటువంటి నరసింహనాయుడు గారు కానీ లక్ష్మీనారాయణ గారు కానీ చాలామంది పెద్దలు పోట్లు అన్నటువంటి మాట మనం మరవద్దు. నేను జిల్లా పరిషత్ ఉన్నప్పుడు ముదరా సంఘ అధ్యక్షుడైనప్పుడు మనం ఆడుకున్నటువంటి మాటలో పెట్ట ముదరాళ్ళకు డీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్ దేవాలన్న తపన ఉన్నప్పుడు అప్పటి వరకు చేసినటువంటి పెద్దల యొక్క కాగితాలు తీసి అన్ని విధాల మరి కుల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు చేపలు పట్టే వృత్తి ఉన్నట్టు వాళ్ళకి ఏ గ్రూప్ దొరికినప్పుడు పళ్ళు పొలాలు అమ్ముకునే వాళ్ళకి ఏ గ్రూప్ దొరికినప్పుడు అదే వృత్తి చేస్తున్నటువంటి ముదరాజు బంధువులు ముత్తరాశి తెలుగు వాళ్ళకి ఎందుకు రావద్దు అనేది ఫైట్. దాని మీద మీరందరూ తెలుసు, మనమందరం కూడా లక్షాధిక సంఖ్యలో పట తెలుగు గ్రౌండ్లో ఒకటైనాం. అదేవిధంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో కూడా అయినాం. అంతకుముందు ఇవన్నీ దప్పాలుగా ప్రయత్నం చేసినటువంటి ఈ పెద్ద మంత్రులంతా కూడా ఒకటే స్టేజ్ మీద ఉన్నాం మనం. నేనేం చెప్తున్నా అంటే అందరి పోరాటం వల్ల మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముదరాళ్ళ యొక్క పరిస్థితిని అయ్యా జ్ఞానేశ్వర్ నేను ఇది చేస్తాను తప్పకుండా ఆయన చెప్పిన మాట ఏంటంటే గ్రామ గ్రామాన ప్రతి ఊరు నుండి ముదరాజు బిడ్డలు సిటీకి వస్తారు, దిగ్బంధం చేయవలసిన అవసరం వస్తుంది అని ఎప్పుడైతే చెప్తే అవన్నీ వద్దు, నేను చేస్తా దయచేసి మాకు సహకరించండి అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆయనకు సహకరిస్తామన్నాము. ఆయన 11 రోజులలోనే 15 రోజులలోనే ముదరాజు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేసిండ్రు. అప్పుడే మనకు 7-8 మందికి జాబులు కూడా వచ్చినటువంటి మాట మనం మరవద్దు. దాని తర్వాత ఆనాడు ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ గారు కానీ మిగతా మిత్రులు కలిసి ఆ యొక్క కార్యక్రమం లోపల మరి ఆ రోజు ఆ ఏ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళను ఇమ్మీడియట్గా కోర్టు స్టే చేసి ఒక మిగత వాళ్ళను ఒక చాకలి వాళ్ళను వాళ్ళను ముంగడబెట్టి ఈ పెద్ద మనుషులే డబ్బులు పెట్టి కోర్టులో స్టే తెచ్చి మరి ఆ నోటు చేసినటువంటి కార్యక్రమం. అందులో మన కేసు హైకోర్టులో కొట్టేయడం జరిగింది. దాని మీద అప్పటికి 7 జిల్లాల మీద మనము ఈ వ్యవహారం చేస్తాం. దాన్ని అప్పుడు గవర్నమెంట్ రోషయ్య గారి గవర్నమెంట్లో ఆయనను ప్రెసిడెంట్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టు పంపించడం జరిగింది. దాంట్లో గవర్నమెంట్ మీద నమ్మకం మనము 7 మంది అడ్వకేట్లను పెట్టినాడు. 7 మంది అడ్వకేట్లను పెట్టి ప్రతి జిల్లాకు ఒక వ్యక్తిని, వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు ఎక్కడ పోలేదు మీరు తెలుసుకోవచ్చు. అయితే అప్పుడు ఏ గ్రూప్ను కొనసాగించాలనే దానికి భారతదేశంలో ఉన్నటువంటి ముదరాజు ముత్తరాజులను అందరి
వాళ్ళ యొక్క రూపురేఖలు కానీ అవన్నీ తీసుకొచ్చి జత చేయడం జరిగింది. దాని తర్వాత జరిగింది ఏంటంటే ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మన చేతనైనంత వరకు మనం చేస్తాం. ఆ రోజు